బీజేపీ ప్రభుత్వ మతవాద ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు అహరహం ప్రయత్నిస్తూనే ఉంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నూతన ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కార్యదర్శిగా ఉన్న డి రాజాను ఈ సందర్భంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ కౌన్సిల్ ముగింపు సమావేశాల్లో డి రాజా బాధ్యతలు స్వీకరించారు. సభ్యులంతా ఆయన్ను అభినందించారు. ఇట్ ఈస్ నోట్ టు ఎవరీబడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కంబైన్ ఈస్ టేకింగ్ ఆల్ బ్రెజెంట్ స్టెప్స్ to redefine the nation and the nationhood, and they want to impose and pursue their agenda of Hindutva, and which needs to be resisted. So our party and the left will fight without any compromise this government and its retrograde policies. తమిళనాడుకు చెందిన డి రాజా సిపిఐలో యువజన ఉద్యమాల నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో సిపిఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1995లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు. తరువాత పార్టీ జాతీయ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయ్యారు. వరుసగా రెండోసారి ఆయన రాజ్యసభ సభ్యునిగా సేవలందిస్తున్నారు. ఇక వామపక్ష వాదులంతా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం విమానాశ్రయాలను, రైల్వేలను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను జాతీయం చేసినటువంటి వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వీటిని ఎదుర్కోవాలని శ్రామిక వర్గం ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి పోరాటాలను బలపరచాలని చెప్పి నిర్ణయం. ఈ రాబోయే కాలంలో భారత రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, సెక్యులరిజం మీద జరిగేటువంటి దాడులను ఎదుర్కొనేందుకు వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు కలిసి ఐక్య పోరాటాలు నడపాల్సిన అవసరం గురించి ఈ సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చాం. మరోపక్క జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ సిపిఐ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.